హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గ్రామదేవతలు అంటే ఎవరు, వారు ఎలా వెలిచారు, గ్రామదేవతల వెనుక దాగి ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రామస్తులను చల్లంగా చూస్తూ, అంటువ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూతప్రేతాల నుండి రక్షిస్తూ, గ్రామ పొలిమేరల్లో సదా కాపు కాస్తూ ఉండే దేవత గ్రామదేవత. గ్రామదేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సాంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాలను చవిచూస్తున్నాడు. మరోవైపు తన లక్ష్య సాధన కోసం ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవత ఆరాధనలో సకల చరాచర సృష్టికి మూలకారకురాలు మాతృదేవతను గ్రహించిన పురాతన మానవుడు ఆమెను సంతృప్తి పరిచేందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. గ్రామాల్లో వెలిసే దేవతాదేవుళ్లను, ముఖ్యంగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలు అంటారు. సాంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరు పొలిమేరల్లో ఏర్పాటు చేస్తారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ దేవి నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్లాలంటే కుదరకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు సొమ్మున్నా వెళ్లే వీలుండకపోవచ్చు. వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు, ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడ దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవతా వ్యవస్థను ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ దేవత ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద, స్మర్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక, ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటి నుండి ఆ అర్చకుని వంశం వాళ్లే ఆ గుడి బాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవత విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది. ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన ముహూర్తంలోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు, భక్తుల కోరికలను తీర్చగలుగుతున్నారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ట జరిగిన ఆ నెల, ఆ తిదినాడు ఖచ్చితంగా పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే. అలా చేయడం వలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తొలుగుతుందని నమ్మకం. పంచభూతాలు అనగా గాలి, నీరు, నింగి, భూమి, ఆకాశం కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడినది. అందుకని ఈ పంచభూతాలకు ప్రతీకగా 5 గ్రామదేవతలను ఏర్పాటు చేశారు. పృథ్వీ దేవత. పృథ్వీ అంటే నేల, ఇది పంటకు ఆధారం. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రశిక్షించిన పృథ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవనాధారం కాబట్టి ఆ పేరుతో గోగుళ్ళమ్మను ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నలమ్మను, నూకలు అంటే వరి పండే ప్రాంతాల్లో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారి పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము, అర్చకునిగా ఉన్న వాళ్ళకి అందరూ ఆ పంటనే ఇస్తుండటము, దాన్నే సొమ్ముగా మార్చుకుని అతడు జీవించడము, ఇలా కొనసాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే గాని చేనుకు వెళ్లేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికి అందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తుండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతుంది. జలదేవత. జనానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడిని ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందకి వెళ్లవలసిందే. అగ్నిదేవత. మూడవది తేజస్సు. పగటిపూట తేజస్సునిచ్చే సూర్యుడికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రుడికి ప్రతీకగా పున్నమ్మను దేవతలుగా చేశారు. సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధానము ఏర్పాటు చేసుకుని తమ కులవృత్తిని ఆ రోజు మానివేయటం చేసేవారు. ఇక కుడి కన్ను సూర్యుడిగాను, ఎడమ కన్ను చంద్రుడిగాను ఉన్న ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకళ్ళమ్మ. వాయుదేవత. నాలుగవది వాయువు. కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతంలో ఉండే వారికి విపరీతమైన కొండ గాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువళ్ళమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఆకాశదేవత. ఐదవది ఆకాశము. ఎత్తులో ఉన్న కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రజల మనసులో పుట్టిన ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికలు తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలుపు అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ. క్రమంగా ఈమె తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్పి వెళ్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళటం చేస్తారు. ఊరిని విడిచి పొరుగురు వెళ్లే వ్యక్తుల రాకపోకలను గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మ. క్రమంగా పోలేరమ్మైంది. పొలిమేరలో ఉండే మరొక తల్లి సీతాలాంబ. ఈమె చేతిలో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవత. ఎల్లా అంటే సరిహద్దు అని అర్థము. ఎల్లమ్మ కూడా ఈ పనిని చేస్తుందన్నమాట. ఒక వ్యక్తి జీవన వృత్తిని కలిగించి పోషించే తల్లి పోచమ్మ. ఎల్లమ్మ తల్లి తన భక్తులకు ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణను కలిగిస్తుంది. ఇంకా పాములు బాగా సంచరించే చోటులో ఉండే తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లిని నాగేశ్వరమ్మ అని కూడా అంటారు. పాము ప్లస్ అమ్మ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లిని పాపమ్మ అని కూడా అంటారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీద సుబ్బా ప్లస్ అమ్మ సుబ్బమ్మ కూడా ఉంది. సాధారణంగా 15 ఊళ్ళకు ఒక దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నిటికీ అమ్మ అనే అర్థంతో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయింది. శంకరుడితో కలిసి అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారు ఉండేది. ఆ కారణంగా శంకరుని మెడ మీద అంటే గలము, మచ్చ అంటే అంకము, అంకగళ్ళమ్మ ఆంకాలమ్మగా మారిపోయింది. బ్రతుకుకి కావలసిన వర్షాన్ని పంటను ఇచ్చే తల్లి బ్రతుకమ్మ. ప్రతి వ్యక్తికి ఇంతకాలము జీవించాలని ఒక కట్ట ఏదైతే ఉందో ఆ కట్టను మేయగల అమ్మ కట్టమేయ అమ్మ కట్టమేసమ్మ, కాలక్రమేణా కట్టమైసమ్మ అయింది. గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మగా, ఎప్పుడు సత్యాన్ని చూస్తుండే తల్లి సత్యా ప్లస్ అమ్మ సత్యమ్మగా, స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో అచ్చా అంటే స్వచ్ఛ అనే అర్థం. ఈ రెండు పదాలు కలిపి అచ్చమ్మగా మారింది. పుల్లా అంటే వికసించిన కళ్ళున్న. పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణా ప్లస్ అమ్మ అర్పణాలమ్మ, క్రమంగా అప్పలమ్మ అయ్యింది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ తల్లికి అప్పలు బాగా ఇష్టమంటూ భావించే ప్రజలు అప్పలు ప్లస్ అమ్మ అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల ఊరేగింపులు అన్నిటికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి. విగ్రహానికి సమానమైన ఉజ్జి అయినది. పెంటి అంటే బాల, పెంటి ప్లస్ అమ్మ పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో బోనముల ప్లస్ అమ్మ బోనాలమ్మ. అయ్య శంకరునికి అమ్మ కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితమ్మ బడాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చొని స్త్రీ సైన్యంతో వెళ్ళింది కాబట్టి గుర్రాలు ప్లస్ అమ్మ గుర్రాలమ్మ అయినది. ఇక ఊరి పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు ప్లస్ అంబ సోమపోలంబ అన్నారు. సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో సోంపేట. పార్వతే అమ్మోరుగా గ్రామాలలో గ్రామదేవత గ్రామవాసుల రోగాల బారి నుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అని, వారందరికీ ఒకే ఒక తమ్ముడు పోతురాజని అంటారు. పోతురాజు లేకుండా ఏ కొలువు, ఏ జాతర, ఏ తిరణాలు, ఏ బోనాలు జరగవు. అంత ముఖ్యమైన వాడు ఈ పోతురాజు. మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోతలింగమ్మై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు కాబట్టి ఇతన్ను పోతురాజు అన్నారు. గ్రామదేవత ఉత్సవాల్లో పూనకంతో ఉన్న పోతురాజు తన దంతాలతో మేకపోతును కొరికి తలను మొండెన్ నుండి వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. దీనినే గావు పెట్టడం అంటారు. గ్రామదేవతల ఊరేగింపులో ముందుగా పోతురాజు విగ్రహం ముందుంటుంది. ఈ ఊరేగింపులో కొందరు పురుషులు పోతురాజు వేషం ధరించి ఆడతారు. అలాగే పురాణ సంబంధిత నాటకాలు వేసేటప్పుడు ముందుగా పోతురాజు విగ్రహం పెట్టి నాటకం ఆడతారు. ఇది మన గ్రామదేవత ఆవిర్భావం. ఇంతకు మీ ఊరిలో కానీ మీ ఇంట్లో కానీ ఏ గ్రామదేవతను కొలుస్తారో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అమ్మవార్ల దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన భవంతు. జై శ్రీరామ్.